ఓరుగల్లు గడ్డ మీద నిలబడి సీఎం రేవంత్ రెడ్డి హైవోల్టేజ్ డైలాగ్స్ పేల్చారు కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ నేల మీద మళ్లీ మొలవనివ్వనని ఛాలెంజ్ చేశారు అసెంబ్లీకి వస్తే కేసీఆర్ సంగతేంటో చెబుతా అన్నారు నిన్నటి వరకు కిషన్ రెడ్డి మీద ఎంతో కొంత గౌరవం ఉండేదని మూసీకి అడ్డుపడుతున్న ఆయన వైఖరిని చూసి అభిమానం పోయిందని సీఎం అన్నారు హన్మకొండ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ విజయోత్సవ సభలను వరంగల్ నుంచే మొదలుపెట్టింది ముందుగా కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు కాళోజీ కాంచ విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్యాలరీలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటాలను ఆయన రాసిన పుస్తకాలను కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో రూపొందించిన షార్ట్ ఫిలిం ని తిలకించారు కూడా మైదానంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు తర్వాత ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ కు చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల స్టాళ్లను పరిశీలించారు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం హై వోల్టేజీ స్పీచ్ ఇచ్చారు కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలవనివ్వరని సవాల్ విసిరారు సీఎం రేవంత్ ఎన్నికల్లో ఓడిస్తారని చెప్పి మరీ ఓడించారని అన్నారు పార్లమెంట్లో చెప్పినట్టే గుండు సున్నాకు తీసుకొచ్చారని గుర్తు చేశారు కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాను ఓడిచ్చిన పార్లమెంటు గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళ మోల్కెత్తని ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్తున్న కేసీఆర్ కాస్కో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అక్కడే ఆయన సంగతేంటో తేలుస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ వచ్చాను గుర్తుపెట్టుకో అన్నారు కేసీఆర్ తారీఖు సమయం చెబితే వచ్చి మాట్లాడతా అన్నారు రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబాయ్ సార్మీ అసెంబ్లీకి రా సూస్తదా సూస్తదా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు తొక్కుకుంటూ వచ్చినా కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు సిఎం రేవంత్ తట్టాబుట్టా సర్దుకొని గుజరాత్కు కు వెళ్లి గులాంగిరి చేసుకో అన్నారు ఎన్ని రోజులు కిషన్ రెడ్డిపై అంతో ఇంతో గౌరవం ఉండేదని అది ఇప్పుడు పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు నువ్వు అంటే గౌరవం మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్టపెట్ట పెట్ట నడువు గుజరాత్కు నువ్వు ఆయన వైపు గులాంగిరి చేసుకో వరంగల్ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఉత్తర తెలంగాణకే తలమానికంగా డెవలప్ చేస్తామన్నారు